రాజకీయ వేధింపులతో తొలగించిన పెద్దాపురం మండలం తూర్పు పాకల అంగన్వాడీ వర్కర్ను, బెక్కవోలు మండలం కొమరపాలెం అంగన్వాడీ వర్కర్ను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి ప్రసంగించారు. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. 32 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్ పని చేయలేదంటూ తొలగించడం చాలా దుర్మార్గమని అన్నారు. రాజకీయ ఒత్తిడితో మెమోల మీద మెమోలు ఇచ్చి ఉద్యోగం నుండి తొలగించారని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలేరు దొరబాబు చేస్తున్నటువంటి రాజకీయ తతంగమే ఇదంతా అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ చంద్రావతి, పెద్దాపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు సావిత్రి, యూనియన్ నాయకులు దడాల పద్మ, ధనలక్ష్మి, మేరీ, అమరావతి, ఎస్తేరు రాణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అన్నమా
అసలు ఆయనని కూడా ఆయన పరివేక్ష ఆయన పని ఎలా ఉందో కలెక్టర్ గారు కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం మనం ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారు విజిట్ చేయాలి ఆయన విజిట్ చేసి ఆయన ఎంత పని చేస్తున్నాడో ఎంత కష్టపడిపోతున్నాడో ఆ ఫీల్డ్లోకి వెళ్ళి వేళ వరదలు వర్షాలు వచ్చి మునిగిపోతున్నటువంటి ప్రజల్ని ఆ నేలల్లోకి వెళ్ళి వాళ్ళు తిన్నారా తినలేదా ఏమన్నా చూసాడా లేదా ఆయన ఒకసారి మనం పరిశీలించాలి ఆయన్ని పరిశీలించాల్సిన బాధ్యత కూడా మనకు కూడా ఉంది కాబట్టి ఆయన ఏ రకంగా ఎల్లా ఊర్లు తిరుగుతున్నాడా లేదా ఎవరికైనా రేషన్ కార్డులు ఉన్నాయా లేదా రేషన్ సక్రమంగా వస్తుందా లేదా లేదా ప్రజలందరికీ కూడా ఈవేళ ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా అందరికి ఎలా స్థలాలు ఉన్నాయా లేవా ఎవరికున్నా ఏంటని ఏమన్నా చెప్పగలరా ఏమీ చెప్పలేడు ఆయన ఆయన మళ్ళీ ఎవరిని అడుగుతాడు విఆర్వన్ రమ్మని అడుగుతాడు విఆర్వన్ని చెప్పని అడుగుతాడు కాబట్టి ఆయన పని ఆయన చేస్తున్నాడా ఆయన పని ఆయన చేయకుండా అంగన్వాడీ సెంటర్ ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే నీ సెంటర్ విజిట్కి వస్తానంటే ఎవరి కోసం పని చేస్తున్నాడంటే ఈయన వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సల్లో పని చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక ఎంఆర్ఓగా ఆ ఎంఆర్ఓగా మీది మీరు నిలబెట్టుకోండి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి ఆ కాపాడుకున్న పనిలో ఉండండి మీరు ఫీలింగ్ చదివి వచ్చేసింటే యాక్ట్ చేయకండి ఫీల్డ్ వర్క్ చేయండి ఫీల్డ్లో జరిగేది ఏంటో ప్రాక్టికల్ ఏంటో దానికి అనుగుణంగా మీరు పనిచేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ ఏమైనా మన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు।